రాజరాజా గారిని కూడా ఏమన్నానంటే ఇంత గెలిచి రత్త గెలిచండి, ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అందరికీ నేను దానం చేస్తున్నాను హెల్ప్ చేస్తున్నాను అంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా పెట్టండి ముందు తర్వాత మాకు రండి అని చెప్పా. అదే ఆయన పర్సనల్ గా తీసుకున్నారు. ఆయన గనక హేమ నన్ను పర్సనల్ గా ఎలా అడుగుతుంది అని అడుగుండి ఉంటే గనక నేను లైవ్ లోకి వెళ్ళి నేను సారీ చెప్పుండేదాన్ని. ఓకే నేను పర్సనల్ తీసాను సో ఆయన అన్నాడు అని, అంత తప్ప యూఎస్ వాళ్ళు చూస్ చేయకూడదని. అప్పుడు బాధపడింది శివాజీ రాజా బాధపడ్డది ఎన్ని పక్కన పెట్టేద్దాం. నిజాలు ఏంటంటే ప్రేక్షకులు తెలుసు, వాళ్ళు టీవీలు చూస్తారు కదా. నేను బాధపడ్డాను, డెఫినెట్ గా బాధపడ్డాను నేను. నన్ను ఎవరు అందరూ అలాగే అసలు సర్లే నీకు నోరుంది కదా అని ఏం చేస్తాం. ఇవన్నీ సమస్పోతాయి. నేను అందరూ కూడా పెద్ద పెద్ద మాట ఏం కాదండి అది. పైగా తను నాకు బాగా క్లోజ్, నేను తల్లి బాగా క్లోజ్. మా మధ్య నేను ఒక ఎమోషన్ లోను అనుకుంటాం ప్రతిదే అండి, అది అన్ని సర్దుమైపోతాయి.